సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వాక్సిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ సివిల్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవాళ ఇక్కడ ప్రథమంగా 50 మందికి ఎవరైతే కోవిడ్ వారియర్స్ ఉన్నారో వారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. రేపు మళ్ళీ ఇంకో 100 మందికి కూడా ఇస్తారు. అదే విధంగా 3 రోజుల పాటు అంటే మొత్తం 356 మంది ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా డాక్టర్లు సిస్టర్లు అదే విధంగా ఏఎన్ఎంస్ మరి మన ఆశా వర్కర్స్ అదే విధంగా పరిశుద్ధ కార్యకర్తలందరికీ కూడా మరి ఈ రోజు వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం మొత్తం కూడా యావత్ ప్రపంచం ప్రత్యేకంగా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా గడగడలాడిస్తున్నాం కరోనా వ్యాధికి. మరి ఈరోజు ఈ వ్యాక్సిన్ తోని ముగింపు చెప్పడం జరుగుతుందని చెప్పి అతి త్వరలో అందరికి కూడా ఈ వ్యాక్సిన్ అందుతుందని చెప్పి అందరు కూడా ధైర్యంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకొని ఇది 2 డోసులు ఇస్తారు. మొదటి రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ 28 రోజుల తర్వాత మళ్ళీ 2 డోసు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఎటువంటి రోగాలు కూడా రావద్దని చెప్పి మళ్ళీ ఒకసారి అందరు కూడా భగవంతుని వేడుకుంటూ కొన్ని రోజుల పాటు కూడా మనం ఖచ్చితంగా ఇదివరకైతే నిబంధన మనం పాటించేదో అది తప్పకుండా పాటించాలి. అందరు కూడా మాస్క్ వేసుకోవాలి, అదేవిధంగా శానిటైజర్ కూడా వాడుకొని శుభ్రత మెయింటైన్ చేయాలని చెప్పి మరొకసారి మనందరం కూడా కలిసి ఈ కరోనాని పారదొరాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వాళ్ళు క్వాలిఫై అయితే ట్రైనింగ్ ఇస్తారు, అది కూడా క్వాలిఫై అయిపోతుంది. కష్టం ఎందుకంటే ఆ మినిమం నాలెడ్జ్ అంతా లేకపోతే కష్టం.